హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్రాబ్రిడ్ ఛానల్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా. ఇవాళ ఎంతో టేస్టీ టేస్టీ చేపల పులుసు చేస్తున్నా. అది అపోలో ఫ్రిష్ తెచ్చిన, అది అందరికీ వస్తుంది. నా స్టైల్లో నేను చేస్తున్నా. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి. నేను ఫస్ట్ ఏం చేసిన, కొద్దిగా ధనియాలు జీలకర్ర మెంతులు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నా. కొద్దిగా లో ఫ్లేమ్లో కమ్మటి వాసన రావడానికి కడాయిలో కొద్దిగా ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 4 ఉల్లిగడ్డలు మంచిగా పెద్ద సైజులో కోసేసుకొని అవి మంచిగా దోరగా వేపుకుంటున్నా. దాంట్లోనే పచ్చిమిర్చి ఒక 4, టమాటో కొద్దిగా కలేమాకు వేసి కూడా అట్లా కూడా ఫ్రై చేసుకుంటున్నా. కొద్దిగా సాల్ట్ కూడా వేసిన ఫ్రెండ్స్. ఇంకా అది లేట్ చేయకుండా మిక్సీ పట్టాలి కదా. ఇంకా ఫస్ట్ ఈ ధనియాలు జీలకర్ర కొద్దిగా పట్ట సజీరా లవంగా కూడా నేను మిక్సీ పట్టేసుకున్న పౌడర్ లాగా చాలా టేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ సీజన్లో మనము సీ ఫుడ్ బాగా తినాలి, ఎందుకనంటే చాలా వేడి ఉంటుంది. ఇంకా నేను అపోలో ఫ్రెష్ 3 times మంచిగా సాల్ట్ వెనిగర్ వేసి మంచిగా క్లీన్గా కడుక్కున్నా. అది బోన్లెస్ ఫ్రెండ్స్, ముళ్ళు లేని చేప. ఇంకా నీసు వాసన వస్తుందని నేను వెనిగర్ వేసిన ఉప్పుతో 3 times కడిగి మొత్తం వాటర్ లేకుండా అంతా క్లీన్గా పెట్టుకున్నా. ఇంకా ఈ పౌడరు ధనియాలు జీలకర్ర ఇంకా కొద్దిగా గరం మసాలా స్పైసెస్ అవి కూడా వేసేసుకున్నా. అల్లం వెల్లుల్లి ఉప్పు పసుపు కారం కూడా వేసిన ఫ్రెండ్స్. ఇంకా ఇది మనము కొద్దిగా దూరగా వేపుకున్న ఉల్లిగడ్డ టమాటా కూడా అది కూడా పేస్ట్ చేసేస్తున్నా. చాలా ఎక్సలెంట్ ఉంటుంది పిల్లలకు ఈ సీజన్లో ఈ క్లైమేట్లో తినపెట్టాలి. సీ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. చికెన్ కూడా తింటారు కానీ ఇవైతే చాలా బాగుంటుంది. ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేయండి కొద్దిగా. ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూస్తలేరు, కొద్దిగా స్టార్ట్ చేస్తుండ్రు కట్ చేసేస్తుండ్రు. ఇంకొకటి బెల్లు గంటను కూడా కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి చెయ్యని వాళ్ళు. ఇంకా నేను అదంతా మ్యారినేట్ చేసి కొద్దిగా ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టిన. ఇంకా ఆయిల్ వేసి బగోన్లో జీలకర్ర ఎండిన మిర్చి కరివేపాకు మంచిగా ఈ బగారా ఆకు వేసి మంచిగా ఫ్రై చేసేసుకున్న. పోపు వేసిన, కొద్దిగా కలిమాకు కూడా వేసిన. ఇట్లా చెయ్యండి చెయ్యని వాళ్ళు, చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఇగో ఇంకా ఫ్రెండ్స్, నేను కొద్దిగా చింతపండు ఎక్కువ పుల్లగా లేకుండా కొద్దిగా చింతపండు ఇట్లా పిసికి దాంట్లో పోసేస్తున్నా. ఎక్కువ కూడా పుల్లగా ఉండొద్దు. ఆల్రెడీ నేను టమాటా వేసేసుకున్నా. టమాటా చేపల పులుసులో వెయ్యనంటారు కానీ వేస్తే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. తెలియని వాళ్ళు తెలుసుకొని వెయ్యండి. భోజువారు నేను మర్చిపోయిన ఫ్రెండ్స్, సారీ. ఈ భోజువారు వేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇంకా నేను ఫ్రిడ్జ్ నుండి తీసిన చేపలు తీసి ఇక నేను లేట్ చేయకుండా చూడండి ఎంత మరుగుతుంది, మరమరా మరుగుతుంది పులుసు అనేది. దాంట్లో కొద్దిగా సాల్ట్ తక్కువైంది, సాల్ట్ కూడా వేసేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ బోన్లెస్ అపోలో ఫ్రెష్ దాంట్లో వేస్తున్నా. తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు, వండేవాళ్ళు చేపల కూర ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పులుసు అనేది చాలా ఉండాలి, కమ్మగా ఉంటుంది చేపల పులుసు. కొందరు చిక్కగా చేస్తారు, అట్లా చెయ్యొద్దు. ఇట్లా పులుసు పెట్టుకోవాలి. ఈ పులుసు మనం తెల్లారు కూడా తింటే ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా నేను ఏం చేసిన ఫ్రెండ్స్, చాలా మరుగుతుంది. దాంట్లో చేపలు వేసేసుకున్నా. విరిగాయి ఫ్రెండ్స్ మనం కలిపే విధానంలో ఉంటుంది చూడండి. ఒక్క చేప కూడా ఒక్క ముక్క కూడా విరుగుతలేదు. ఈ గంట వాడాలి, చాలా ఎక్సలెంట్ అయింది. కొత్తిమీర వేసేసుకున్న, గరం మసాలా కూడా వేసిన ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయ్యింది చేపల కూర చేపల పులుసు. ఇంకా లేట్ చేయకుండా నేను ప్లేట్లో అన్నము పెట్టి ఇంకా మంచిగా చేపలు వేడి వేడిగా ఉంది. ఒక్క 4 చేపల పీసులు వేసుకున్నా. ఇంకా లేట్ చేయకుండా పక్కకు కీమా కూడా వండిన, అది కూడా ఇవాళ చాలా నాన్ వెజ్ వెరైటీస్ ఉన్నాయి మా ఇంట్లో. రండి ఫ్రెండ్స్ తిందాము. చూడండి మా అబ్బాయి తింటుండు. ఎక్సలెంట్ అయింది మమ్మీ. ఈ క్లైమేట్కి ఈ వేడి సీ ఫుడ్ చాలా ఎక్సలెంట్ ఉంది. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అంతవరకు బాయ్.